సాక్షి ఇంతకీ ఏది నిజం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు చల్లుకునే బురద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీడియా కూడా ఆ బురదలోనే పొరలాడుతోంది మీడియా సంస్థలు పోటీపడి మరియు ఒకదానిపై మరో బురద చల్లుకుంటున్నాయి తమ అక్షరాలతో పాఠకుల మెదడులను మచ్చిక చేసుకునే తాపత్రయంతో రోడ్డున పడుతున్నాయి వెలుగును నమస్తే తెలంగాణ తిడుతుంది నమస్తే తెలంగాణను వెలుగు ఆడిపోతుంది సాక్షిని ఆంధ్రజ్యోతిని నిందిస్తుంది ఆంధ్రజ్యోతిని సాక్షి ఉతికేస్తుంది ఎన్టీవీని టీవీ అదిలిస్తుంది టీవీ ఫైవ్ కు ఎన్టీవీ జలకలిస్తుంటుంది ఆయా సంస్థలు వానరుల ప్రయోజనాలు పార్టీల అనుబంధాల ఆధారంగా పలు వార్తల మీద దుమ్మెత్తు పోసుకుంటాయి మంచిదే ఒకరి బట్టలు మరొకరు విప్పితేనే కదా ఎవరి రంగు ఏమిటో తెలిసేది ఆంధ్రజ్యోతిని సాక్షి ఎల్లో ఎల్లో అని విక్రిస్తుంటుంది సాక్షిని ఆంధ్రజ్యోతి మీడియా అంటుంది అంటే ఏమిటో ఆ పేరుందుకు పెట్టారో తెలియదు నన్ను ఎల్లో అంటే నిన్ను బ్లూ అంటాను చెల్లుకు చెల్లు అన్నట్లుగా ఉంది అయినా మీడియా వార్ అంటేనే వీధి పంపు దగ్గర ఆడవాళ్ల బిందెల తన్నులాట తిట్లాట తాజాగా ఏమిటంటే గతంలో చంద్రబాబు దగ్గర సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ఇంటి మీద ఏపీ సిఐడి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు ఏపీఎస్ఎస్ ఎస్ఎస్డిసి స్కామ్ మీద సిఐడి దర్యాప్తు చేస్తోంది నిజమే లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అంతరంగిక మనిషి జగన్ అందుకే కక్షగట్టి కేసు పెట్టించి సదాయిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఆరోపణ మన ప్రస్తుతం ఆ విమర్శలు ప్రతి విమర్శలు బురదలోకి వెళ్లడం లేదు అసలే తెరమీదకు మళ్లీ పటాబి కూడా వచ్చేశాడు సోదాల వార్త తెలియగానే హుటాహుటిని అక్కడికి వెళ్లిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దర్యాప్తు అధికారులను హల్చల్ చేశారని రాధాకృష్ణ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశాడని సాక్షి ఓ వార్త రాసేసింది ఆ తనిఖీలను వీడియో తీయించాడు సిఐడి అధికారులు దీనిపై ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్పింది అధికారులు కూడా అబ్బే సిఐడికి సహకరించాలని నేనే ఆ కుటుంబ సభ్యులకు చెప్పాను ఇంకా సేపు ఉండండి అని సిఐడి అధికారులు రిక్వెస్ట్ చేశారు కానీ సాక్షి ఏవేవో అవాకులు చవాకులు ప్రసారం చేసింది అంటూ రాధాకృష్ణ బాగా ఆగ్రహపడ్డాడు అదే వార్తగా రాసేసుకున్నాడు సాక్షి అని మాత్రం రాయుడులేండి ఆ పేరు రాస్తే మైలుపడిపోతాడట అదేమిటో మరి నిజానికి లక్ష్మీనారాయణ అనే మాజీ ఐఏఎస్ అధికారి రాధాకృష్ణకు అత్యంత సన్నిహితుడు ఇద్దరు టీడీపీ క్యాంపుకు సన్నిహితులే స్వాదాలు జరుగుతుంటే తను ఓ వ్యక్తిగా లక్ష్మీనారాయణ స్నేహితుడిగా అక్కడికి వెళ్ళాడు అందులో తప్పేముంది ప్రొసీజర్ పాటిస్తున్నారా అని అధికారులను అడిగారు తప్పే ముందు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గనుక రాధాకృష్ణ అయితేనే సిఐడి ఉపేక్షించదు కదా మరెందుకు సాక్షిలో ఆ వార్త దానికి కౌంటర్ గా ఆంధ్రజ్యోతిలో ఎందుకు ఈ వార్త ఎవరికి హుందాతరం లేదు అది మనం చెప్పుకునే పాయింట్ నిజానికి ముందస్తు సమాచారం ఇచ్చాకే పక్కా ప్రొసీజర్ ప్రకారం మేము తనిఖీలు చేస్తున్నామని సిఐడి అధికారులు చెప్పాక ఇక రాధాకృష్ణ మాట్లాడలేదని సాక్షి తన వార్తలో రాసేసింది మరెందుకు ఆ వార్త ఏమిటో ఈ మీడియా వార్ చేతిలో బృందట్టుకుని రెడీగా ఉంటున్నాయి పార్టీల నాయకులే కాస్త నయమేమో అసలు ఆ స్కామ్ మీద కక్ష సాధింపే అన్నట్లుగా లక్ష్మీనారాయణ తప్పేమీ లేదన్నట్లుగా జ్యోతి కొద్దీ కలం విధిల్చింది స్నేహధర్మం వామ్ము ఎంత పెద్ద స్కామో తెలుసా అన్నట్లు సాక్షి బ్యానర్ కుమ్మేసింది దొందు దొందే